శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 500 మంది మహిళలచే సామూహిక కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని అర్చకులు రామకృష్ణాచార్యులు రాఘవాచార్యుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సంవత్సరం కూడా సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై ఇప్పుడే సుమారు 8 గంటల ప్రాంతంలో పూర్తవడం జరిగింది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు భాగవతోత్తర యొక్క భక్తి శ్రద్ధ కూడా దీనికి తోడవడంతో కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. వివేకానంద కాలనీలో 1991 మార్చి 23న ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకుంటే విశేషంగా వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటూ వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఎక్కడికి వెళ్ళినా మాకు ఇంత ప్రశాంతత ఉండదండి. ఈ ఆలయానికి వస్తే విపరీతమైనటువంటి మానసిక ప్రశాంతత ఉంటుంది. సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాపూర్వక ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఇదే విధంగా భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ స్వామి యొక్క అనుగ్రహానికి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.